2015-16 సంవత్సరాల్లో జరిగిన అన్ని రకాల అవార్డుల ఫంక్షన్లో అనేక కేటగిరీల్లో బాహుబలి చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా అనేక కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. మరీ ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికైతే పద్మశ్రీ బిరుదుతో పాటు ఎనలేని కీర్తిని కూడా సంపాదించి పెట్టింది. కానీ ఆ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు మాత్రం ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. అందుకు కారణం గురించి ఆలోచిస్తే సినీ జనాలు చాలా మంది ఒకే కారణాన్ని చెబుతున్నారు. అదేమంటే ప్రభాస్ పెద్దగా ఎటువంటి అవార్డుల కార్యక్రమానికి హాజరు కాడు, అందువల్లే ఆయనకు ఏ అవార్డు రాలేదని అంటున్నారు. ఇది నిజమే అన్నట్టు మరోవైపు మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లు ఫిల్మ్ ఫేర్, మా అవార్డ్స్ ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అవార్డుల పంట పండించుకుంటున్నారు. కాబట్టి ప్రభాస్ కూడా ఒక్క సినిమాకు మాత్రమే పరిమితం కాకుండా తరచూ జరిగే అవార్డుల కార్యక్రమాలకు, ఇతర ఈవెంట్లకు దగ్గరగా ఉండాలని, తన పీఆర్ టీమ్ ను సైతం బలంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.